టీడీపీ సోషల్ మీడియా జగన్ను టార్గెట్ చేస్తుంది వైసీపీపై ర్యాగింగ్కు దిగింది పదకొండో నెల పదకొండవ తేదీ పదకొండు గంటలకు పదకొండు రోజుల సభ పదకొండు మంది సభ్యులంటూ ట్రోల్ చేస్తోంది పదకొండవ తేదీ అసెంబ్లీకి జగన్ హాజరవుతారా లేదా అనే దానిపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తోంది ఇలా వైసీపీని టీడీపీ ఆటాడుకుంటోంది ఈ ట్రోలింగ్పై వైసీపీ నేతలు మాత్రం నోరు మెదపటం లేదు ఇక పూర్తి ఇచ్చేందుకు మా ఏపీ ఇన్పుట్ ఏటర్ టీవీ రావు జాయిన్ అవుతున్నారు టీవీ రావు పదకొండు ఈ నెంబర్ ఇప్పుడు వైసీపీని నిద్రపట్టనివ్వడం లేదా ఈ తోటే మొత్తం టీడీపీ సోషల్ మీడియాలో ఒక రేంజ్లో వాళ్ళు ట్రోల్ చేయడం మనం చూస్తూ ఉన్నాం అసలు ఏంటి ఈ పదకొండు నెంబర్ తోటి ఇంకా ఎన్ఆల్ఏ పదకొండుకి హాజరు అవుతారా లేదా రైట్ సతీష్ ఇప్పుడు మనం చూస్తే ఏపీ రాజకీయాల్లో ఒక కీలక అంశాలు తరచుగా తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి ఓవైపు పవన్ కళ్యాణ్ ఇష్యూ అయితే కనుక ఇప్పుడు జగన్కి సంబంధించినటువంటి సరస్వతి భూములు ఓవైపు మరోవైపు సభ్యులు పార్టీని వీడిపోవడం ఇంకొక వైపు మరోవైపు చూస్తే తను సాధించినటువంటి పదకొండు సీట్ల వ్యవహారం ఇంకోవైపు ఈ పదకొండు సీట్లకు తోడుగా ఇంకా పదకొండు అనే నంబర్ను మరింతగా రెడిక్లెస్గా పబ్లిక్లోకి తీసుకెళ్లేందుకు టీడీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున ర్యాగింగ్కి దిగుతోంది ఈ విషయంలో వైసీపీ అయితే గనక నోరు మెదిపేటటువంటి పరిస్థితి లేదు ఏ కారణంతోటైనా నోరు తెరిస్తే గనక అది మరింతగా పబ్లిక్లోకి వెళ్ళేటటువంటి ప్రమాదం ఉందని అనుకుందో ఏమో కానీ వైసీపీ మాత్రం ఈ పదకొండు నంబర్పై ఏమాత్రం కూడా నోరు మెదపడం లేదు ప్రధానంగా చూస్తే పదకొండు అనేటటువంటిది తనకు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంగా వైసీపీ సాధించిన సీట్లు పదకొండు అలాగే ఈ నెల పదకొండవ తేదీన అసెంబ్లీ స్టార్ట్ కాబోతోంది అలాగే పదకొండు గంటలకు స్టార్ట్ స్టార్ట్ కాబోతుంది పదకొండవ నెలలో స్టార్ట్ కాబోతోంది అంతేకాకుండా ఈ పదకొండుకు సంబంధించినటువంటి ఈ ఐదు సందర్భాలను మాత్రం కీలకంగా ఈ పదకొండవ తా తేదీన ఆయన అసెంబ్లీకి రాబోతున్నాడా లేదా అనేటటువంటిది కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతున్నటువంటి అంశం మరి ఈ పదకొండుకు సంబంధించి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా టీడీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున ర్యాగింగ్కి దిగుతోంది మరి ఈ పదకొండు అనేటటువంటిది గతంలో కూడా తను అధికారంలోకి రాకపో రాకపోయిన తర్వాత ఏదైతే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అసెంబ్లీలో పార్టిసిపేట్ చే అసెంబ్లీ సభలకు రాక రాక ఒకసారి మాత్రమే వచ్చారు అది కూడా ప్రమాణ స్వీకారం చేసేందుకు మాత్రమే ఆయన అసెంబ్లీకి రావడం జరిగింది మరి ఇప్పుడు గత కొంతకాలంగా ఇప్పుడు ఆయనకి ప్రతిపక్ష హోదా కావాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించిన నేపథ్యంలో ఇప్పుడు ఆయన ఏదైతే అసెంబ్లీకి హాజరవుతాడా లేదా అనేటటువంటి మీమాంస కొనసాగుతున్నటువంటి సందర్భంలో దీన్ని మరింతగా పబ్లిక్లోకి తీసుకెళ్ళేందుకు ఏమో కానీ ఇందుకొక ప్రధాన వారధిని ఎంచుకుంది టీడీపీ సోషల్ మీడియా మరి ఇందులో భాగంగానే ఐదు పదకొండు నంబర్లను ఐదు సందర్భాలను జోడించి అన్నిటికీ కూడా పదకొండును జోడించి ఇప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ర్యాగింగ్ దిగుతోంది మరి గతంలో కూడా ఏదైతే సోషల్ మీడియా అంటే ఆంధ్రప్రదేశ్లోనూ అందుట్లో తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీకి పెద్ద ఎత్తున సోషల్ మీడియా సర్కిల్స్ పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిస్థితి మరి ఈ సోషల్ మీడియా సర్కిల్స్లో ఈ ఉన్నటువంటి బలం కూడా రెండు పార్టీలకు కూడా ఊ ఊహ కందని రీతిలో ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే చిన్న ఇష్యూ జరిగినా కూడా టీడీపీపై వైసీపీ పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ కానీ సోషల్ మీడియా ర్యాగింగ్ కానీ కొనసాగుతూ ఉంటుంది మరి అలాగే ఇప్పుడు అవకాశం దొరికింది కదా అని టీడీపీ కూడా పెద్ద ఎత్తున జగన్ను టార్గెట్ చేస్తూ పదకొండు నంబర్ను అంటే పదకొండవ తేదీ పదకొండవ నెల పదకొండవ పదకొండు రోజుల సభ అలాగే పదకొండు మంది సభ్యులు ఇలా ఐదు సందర్భాలను ఉటంకిస్తూ చేసినటువంటి ఈ ర్యాగింగ్ను చూస్తే ఇది కాకతాళీయమా లేకపోతే ఏకంగా పదకొండవ నెంబర్ను మరింతగా రెడిక్యులెస్గా పబ్లిక్లోకి తీసుకువెళ్లేందుకు ఇది ఒక మార్గంగా మాధ్యమంగా ఎంచుకొని టీడీపీఏ ఏ కావాలని ఈ సందర్భాన్ని క్రియేట్ చేసిందా అనేటటువంటిది పబ్లిక్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతున్నటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ గమనించాల్సి వస్తోంది సతీష్ థ్యాంక్ యూ టీవీ రావు